ఆయనకు అసలు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం అంత సౌమ్యుడు అంత మంచి వ్యక్తి నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది రెండో భార్య కోణం ఇది కూడా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు వివేకం సార్ చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని రెండో భార్యతో ఒక బిడ్డను కూడా షెహన్షా అనే ఒక బిడ్డను కూడా కనడము కొడుకును కూడా కనడము ఇన్ని కూడా జగమిగిలిన సత్యాలు నేను మాట్లాడేటివి కాదు ఇవన్నీ కూడా నేను ఈ రిప్రజెంటేషన్లో రాసిన ప్రతి పేరాకు నేను మీకు కూడా ఇస్తా మాట్లాడిన తర్వాత ఈ రిప్రజెంటేషన్లో నేను రాసిన ప్రతి పేరాకు కూడా కింద సిబిఐ విచారణలో ఏ విట్నెస్లు ఏ విట్నెస్ నెంబర్లతో సహా దీంట్లో మెన్షన్ చేశాను ఏవో నేను ఏదో గాలి మాటలు గాలి కబుర్లు చెప్పడం లేదు స్పష్టంగా ప్రతి పేరా కింద విట్నెస్ స్టేట్మెంట్ నెంబర్లు ఉంటాయి దానికి పోయి తిరిగి చూస్తే నేను చెప్పింది వాస్తవమా కదా మీకే అర్థమవుతుంది సో ఈ రకంగా పూర్తిగా ఈ సెకండ్ వైఫ్ కోణాన్ని ఆమెకు ఆ బిడ్డకు ఆయన ఆస్తి రాసి ఇవ్వాలనుకున్న కోణాన్ని ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్స్ను నోటరైజ్డ్ విల్స్ను ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారు